Hi friends, welcome back to KK Creative Channel. Nenu Nikavita Ganesh. Mundiga mee andariki modati sravana sukravara subhakankshalu. Ela unnaru andaru? Nenaithe chaala baagunnanu. So mundiga ee roju ee video enti ante idu elanti recipe post cheyaledandi. Just oka chinna small vlog chestunnanu. Good morning friends. ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. ఇప్పుడైతే టైం 6:30 అలా అవుతుంది. సో మార్నింగ్ లేయంగానే నాకు ఒకసారి చెట్లకు చూసేసి అలాగే వీటికి వాటర్ వేస్తాను. చూసారు కదా చాలా ఫ్రెష్గా ఉంటుంది మార్నింగ్ అయితే. క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో చూసారు కదా మళ్ళీ చెట్లకి ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా ఫ్లవర్స్ వస్తూ ఉన్నాయి. అలాగే దాసాన్ చెట్టు కూడా పువ్వు పూసింది ఈరోజు. సో ఈరోజైతే నాకు చాలా లక్కీ అనిపిస్తుంది. ఈ కొత్తగా ఫ్లవర్స్ వచ్చాయి కదా, సో వాటిని చూసేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఇల్లంతా కూడా ఒకసారి చిమ్మేస్తున్నాను, ఎందుకంటే మాపు వేయాలి కాబట్టి. చూసారు కదా చిమ్మిన తర్వాత ఇలా అంతా ముగ్గు పెట్టేసుకున్నాను. అలాగే గడపకి పసుపు రాసి బొట్లు కూడా పెట్టాను, కుంకుమ బొట్లు ఈరోజు. తర్వాత ఈ ముగ్గుకి కొద్దిగా డిజైన్ కోసం అని చెప్పి నేను ఇయర్ బడ్తో ఇలాగ వేస్తున్నాను. సో ఇలా వేసిన తర్వాత ముగ్గు అనేది కొద్దిగా లుక్ చేంజ్ అవుతుంది కదా, చాలా బాగా అనిపించింది నాకు. సో మార్నింగ్ లేయంగానే పిల్లలిద్దరికి పాలు ఇచ్చేసానండి. తర్వాత చెట్లు చూసుకున్నాను, తర్వాత వచ్చి ఇల్లంతా ఒకసారి చిమ్మేసుకున్న తర్వాత బయట తడిగుడ్డ పెట్టేశాను. తడిగుడ్డ పెట్టి ఇలాగ ముగ్గు వేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా డిజైన్ చేసుకుంటూ ఉన్నాను. ఈ డిజైన్ అంతా అయిపోయిన తర్వాత కంప్లీట్ లుక్ అయితే మనకి ముగ్గు చాలా బాగా వచ్చింది. చూసారు కదా ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడైతే నేను ఫ్లవర్ బౌల్ కోసం ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తున్నాను. డైలీ ఈ ఫ్లవర్ బౌల్ పెడతానండి బయట, నేను వాకిట్లో డైలీ మారుస్తాను. లేదా పువ్వులు అనేటివి చాలా ఫ్రెష్గా ఉన్నాయి అని అనుకుంటే రెండు రోజులకు ఒకసారి కూడా మారుస్తాను అప్పుడప్పుడు. సో మ్యాక్సిమం డైలీ అయితే మారుస్తాను. సో ఇది పెట్టేసుకున్నాను. తర్వాత ముగ్గులో ఇప్పుడు పసుపు కొద్దిగా పెట్టి తర్వాత కుంకుమ కూడా పెట్టాను ముగ్గులో. తర్వాత కొన్ని ఫ్లవర్స్తో కూడా ఇలాగ పెట్టుకున్నాను. సో ఇదంతా పెట్టిన తర్వాత ఫైనల్గా లుక్ అయితే మనకి ఇలా ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడైతే నేను హెడ్ బాత్ చేసేసి వచ్చి ఇల్లంతా కూడా మాపు వేయాలి. తర్వాత ప్రసాదం రెడీ చేసుకోవాలి. పాలు తాగిన తర్వాత పిల్లలు అలా పడుకునేస్తారు మళ్ళీ ఒక 10 మినిట్స్. తర్వాత బన్సీ అయితే లేచి వచ్చేసాడు. వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి కదా, సో 9:00 నుంచి స్టార్ట్ అవుతాయి క్లాసులు. సో దానికి తనకి 7:30 లేచేశాడు. సో ఇప్పుడైతే నేను మాపు పెట్టేసిన తర్వాత దేవుడు ప్రసాదం కోసం అని చెప్పి పొంగల్ చేస్తున్నాను. బెల్లం పొంగల్ ఈరోజు. బియ్యం ఇంకా పెసరపప్పు అలాగే పచ్చిశనగపప్పుని ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకొని ఇక్కడ ఉడకబెడుతున్నాను. తర్వాత ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఇడ్లీ పెడుతున్నాను ఈరోజు. పిండి అనేది నైటే బయట పెట్టేసుకున్నాను, బాగా వచ్చేసింది, బాగా పొంగింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒక చిటికెడు సోడా అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసి దీని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ పూసేసి మనం ఇడ్లీ పోసి పెట్టేసుకుందాము. డైలీ మనకి ఎంత కావాలో అంత నైటే కొంచెంగా పిండి బయట పెట్టేసుకున్నాం అంటే బాగా వచ్చేస్తుంది. మిగతా పిండి అంతా కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఒక 1 వీక్ సరిపడా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా ఇలా పెట్టేసుకొని మనం ఒక 10 మినిట్స్ కుక్ చేస్తే మనకి ఇడ్లీ రెడీ అయిపోతుంది. సో ఇడ్లీ పెట్టేశాను, పక్కన పొంగలి రెడీ అవుతూ ఉంది. అలాగే ఇప్పుడు ఇడ్లీకి చట్నీ కోసం అని చెప్పి నేను వేరుశనగపప్పుల్ని ఫ్రై చేస్తూ ఉన్నాను. ఒక 4 ఎండుమిర్చి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. చూసారు కదా ఇక్కడ 4 బర్నర్ స్టవ్ కాబట్టి మాది, ఒక పక్క నేను రైస్ కుక్ చేస్తున్నాను, ఇంకొక పక్క ఇడ్లీ, ఒక పక్క ప్రసాదం పొంగలి, అలాగే చట్నీ కోసం అని చెప్పి పప్పులు, అన్నీ ఒకేసారి అయిపోతుంది. నాకు చాలా ఈజీగా ఉంటుంది ఇలా 4 బర్నర్ స్టవ్ ఉంటే మనకి చాలా యూజ్ అవుతుంది అన్నమాట. సో పప్పులన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకుంటే మనకి
కొద్దిగా సాఫ్ట్గా అయిపోతుంది. మేము గ్రైండ్ చేసేటప్పుడు మనకి ఈజీ అనిపిస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ ఆపేసాను, ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కాబట్టి. ఇవి చల్లారిన తర్వాత మనం వీటి పొట్టంతా కూడా తీసేసి మనం మిక్సీ చేసుకుందాం. సో ఈ లోపల మనకి పొంగల్ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలు యాడ్ చేస్తున్నాను, ఒక 100 ml 150 ml అలా ఉంటుంది. చాలా తక్కువ చేస్తాను పొంగలి. తర్వాత ఈ లోపల నేను చట్నీ కూడా వేసేసుకుంటున్నాను, కొద్దిగా ఆనియన్ కూడా వేసాను, కొద్దిగా టేస్ట్ బాగుంటుందని. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పులు ఇంకా ఎండు ద్రాక్ష కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ మిగిలిన నెయ్యిని నేను పొంగల్లో వేసేసాను, టేస్ట్ బాగుంటుంది కదా. సో తర్వాత ఈ నెయ్యి పొంగల్లో వేసిన తర్వాత ఇదే సేమ్ ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు వేసి చట్నీలో వేసేసుకున్నాను. ఇప్పుడు పొంగల్లోకి నేను బెల్లం అలాగే 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసి బెల్లం కరిగిన తర్వాత ఇందులోకి ఇలాచీ పొడి, అలాగే మనం వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, ఇంకా ఎండు ద్రాక్ష కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకున్నాను పొంగలి. సో ప్రసాదం రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను పూజ చేసేసుకొని వచ్చిన తర్వాత టిఫిన్ పెట్టాలి హస్బెండ్ వాళ్ళందరికీ. సో మనమైతే ఇప్పుడు వెళ్ళి పూజ చేసేసుకుందాం. నేను నిన్న నైటే పటాలు అలాగే దేవుడి సామాన్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను, మార్నింగ్ ఈజీగా ఉంటుందని. సో అందుకే నైట్ కొద్దిగా లేట్ అయ్యి ఈరోజు మార్నింగ్ లేట్గా లేయాల్సి వచ్చింది. సో పూజ అయితే అయిపోయింది, ఇప్పుడు ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది కదా. చాలా సాఫ్ట్గా వచ్చిందండి ఇడ్లీ, చాలా మెత్తగా, చాలా తెల్లగా, చాలా నచ్చుతాయి నాకు మార్నింగ్ ఇడ్లీ అంటే. సో ఇదండి ఈరోజుకి నా మార్నింగ్ రొటీన్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.